మైరా మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. గత నెల అంటే ఏప్రిల్ 11న ఏపీలో ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఎన్నికల తర్వాత అందరూ కూడా ఎదురు చూసే రోజు మే 23. ఆ రోజు మన రాజకీయ నాయకుల జాతకాలేంటో తేలబోతున్నాయి. పోటీలో పాల్గొన్న మన రాజకీయ నాయకులే కాదండి, ఓటు వేసిన జనాలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్న రోజు మే 23. అయితే ఎన్నికలకి ముందు, ఎన్నికల తర్వాత ఆ రోజు ఎన్నో సర్వేలు జరిగిన విషయం అందరికీ తెలిసింది. కొన్ని సర్వేలు టీడీపీకి ఫేవర్గా ఉంటే, ఇంకొన్ని వైసీపీ వస్తుందని అయితే చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా కూడా మే 23న ఏం జరుగుతుందని చెప్పేసి అందరిలోనూ ఒక ఉత్కంఠత. సో ఎన్నో సర్వేలు, నిన్న ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అవ్వటం, వీటన్నిటిని పక్కన పెడితే అందరి చూపు కూడా ఆంధ్ర ఆక్టోపస్గా పిలువబడ్డే మన లగడపాటి గారి సర్వే మీదే ఉంది. లగడపాటి గారు ఎప్పటి నుంచో సర్వేలు ఇస్తున్నారు, కానీ ఆయన లెక్క మాత్రం తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తప్పినా కూడా ఇప్పుడు ఏపీలో ఆయన ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పడంతో, అంటే ఆయన ఏపీలో టీడీపీ గెలుస్తుందని చెప్పడంతో కొన్ని రకాలుగా ప్రశంసలు, ఇంకొన్ని రకాలుగా కామెంట్లు కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉన్నా ఇక్కడ మరొక ఆసక్తికరమైన చర్చ తెర మీదకి వచ్చిందండి. అదేంటంటే, నిన్న తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టారు లగడపాటి గారు. ఇక్కడ లగడపాటి గారి పక్కన ఒక వ్యక్తి కూర్చున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు కూర్చున్నారు, అసలు ఆ వ్యక్తి ఎవరు అని అంటే, బిగ్ బాస్ 2 ద్వారా మనకి పరిచయమై మంచి కంటెస్టెంట్గా పేరు తెచ్చుకుని ఆ తర్వాత F2లో కూడా మెరిసిన నటుడు నూతన్ నాయుడు గారు. సో నూతన్ నాయుడు గారు లగడపాటి గారి పక్కన కూర్చోవటంతో అందరిలోనూ రకరకాల ఆసక్తికరమైన ప్రశ్నలు అయితే తెర మీదకి వచ్చాయి. అసలు లగడపాటి గారికి నూతన్ నాయుడికి సంబంధం ఏంటి, ఓ లగడపాటి గారిగా చేసిన సర్వేలో నూతన్ నాయుడు గారి హస్తం ఏమన్నా ఉందా అని చెప్పేసి అందరూ రకరకాలుగా అనుకున్నారు. ఇక దీనిపైన మన నూతన్ నాయుడు గారు క్లారిటీ ఇచ్చేశారండి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, ఆయన వెంకన్న దర్శనానికి తిరుపతి వచ్చినప్పుడు అక్కడ లగడపాటి గారు కనిపించారట. ఇలా కనిపించి, నేను ప్రెస్ మీట్కి వెళ్తున్నా నువ్వు కూడా రా అని చెప్పడంతోనే ఆయన ప్రెస్ మీట్కి వచ్చానని, దీంట్లో ఎవరు కూడా ఎటువంటి సందేహించాల్సిన అవసరం లేదని ఆయన క్లారిటీ ఇవ్వడంతో మనోళ్ళు చేసుకున్న కొన్ని అపోహలకైతే బ్రేకులు పడ్డాయి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఇంకొంతమంది అయితే కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇలా లగడపాటి గారికి నూతన్ నాయుడు గారికి సంబంధం ఏంటి అని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో మాత్రం మంచి వైరల్గా అయితే మారింది. సో ఇది మైరా మీడియా అయితే మీకు క్లారిటీ ఇచ్చింది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.